హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోహెబ్, మీరు చూస్తున్నారు షోహెబ్ వీడ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో బ్లాక్గా ఉండే ఫోటోని కలర్లోకి ఎలా మార్చాలో నేర్చుకోబోతున్నాం. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చేసే పిక్ని ముందుగా స్నాప్సీడ్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్నాప్సీడ్లో యాడ్ అయిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి ట్యూన్ ఇమేజ్ ఉంది కదా ఫస్ట్ వన్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్రైట్నెస్ని ఫుల్గా ఇంక్రీజ్ చేస్తున్నాను, కాంట్రాస్ట్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేశాను, సాచురేషన్ని +5 లోపల పెట్టుకుంటాను, +4 పెట్టుకున్నాను నేను. అంబైనిస్ని 13 సెట్ చేశాను, హైలైట్స్ని 14, షాడోని 15 సెట్ చేసుకున్నాను, వామ్ప్ని వచ్చేసి +6 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒకే విధంగా కంప్లీట్ అయిన తర్వాత డన్ చేసుకోవాలి. డన్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి సెలెక్టివ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఫేస్ పైన క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సైజ్ అనేది సెట్ చేసుకోవాలి మేము. సైజ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత నేను డార్క్నెస్ ఎక్కువ ఉండే సైడ్ పెట్టుకుంటున్నాను. ఓకే, బ్రైట్నెస్ని ఫుల్ ఇంక్రీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్లస్ పైన క్లిక్ చేసి హ్యాండ్ పైన కూడా అదేవిధంగా సెట్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఓకే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి ట్యూన్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఈసారి అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. బ్రైట్నెస్ని 13, కాంట్రాస్ట్ 11, సాచురేషన్ 4, అంబైనిసి 6, హైలైట్స్ 8, షాడో వచ్చేసి 7, వామ్త్ వచ్చేసి 5. ఓకే, విధంగా కంప్లీట్ అయిన తర్వాత డన్ చేసేయాలి. ఓకే, ఇందులో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఫ్రెండ్స్. టూల్స్లోకి వెళ్ళేసి సెలెక్టివ్ టూల్ పక్కన బ్రష్ టూల్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇందులో ఎక్స్పోజర్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు స్కిన్ కలర్ అనేది వైట్గా చేసుకోవచ్చు. ఇందులో 0.3 పెట్టుకుంటే లో, ఓకే 0.7 పెట్టుకుంటే లైట్ ఇంక్రీజ్ అవుద్ది, 1.0 పెట్టుకుంటే ఫుల్గా ఇంక్రీజ్ అవుద్ది. సో ఈ టూల్ అనేది నేను యూజ్ చేయలేదు. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్ రూమ్లో యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లైట్ రూమ్లో ఓపెన్ చేసి చెప్తాను. నేను లైట్ రూమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైట్ రూమ్ ఓపెన్ అయిన తర్వాత ఆల్ ఫోటోస్ని వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మా ఫోటో అనేది లాస్ట్ వచ్చింది, ఫోటోని ఓపెన్ చేసుకున్నాను. ప్రొఫైల్స్లోకి వెళ్ళేసి స్లైడ్ చేసిన తర్వాత ఆర్టిస్టిక్ అని వస్తుంది, నేను దాంట్లో 5 సెలెక్ట్ చేసుకున్నాను. దీని రేడియస్ని డౌన్ చేసుకున్నాను, 30 పెట్టుకున్నాను, డన్ చేసుకున్నాను. కలర్స్లోకి వెళ్ళేసి టెంప్ని డౌన్ చేసుకున్నాను, అలాగే సాచురేషన్ని కూడా. వైబ్రెన్స్ని 10 ఇంక్రీజ్ చేశాను. మిక్స్లోకి వెళ్ళేసి రెడ్ సాచురేషన్ని ఇంక్రీజ్ చేశాను, లైట్గా లూమినెస్ని ఇంక్రీజ్ చేశాను, అలాగే ఆరెంజ్ కూడా. మిగతావన్నీ మీ ఫోటోకి సెట్ అయ్యేటట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, విధంగా కంప్లీట్ అయిన తర్వాత డన్ చేసుకున్నాను. పక్కన బ్రైట్నెస్ సింబుల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఎక్స్పోజర్ని వదిలేసి
కాంట్రాస్ట్ అని లైట్గా డౌన్ చేస్తున్నాను. ఓకే, -8 పెట్టుకున్నాను నేను. హైలైట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. షాడో వైట్ని డౌన్ చేస్తున్నాను. బ్లాక్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. కలర్స్ పక్కన ఎఫెక్ట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్లారిటీని ఇంక్రీజ్ చేశాను. అలాగే డెజ్ని కూడా, విగినిట్ని డౌన్ చేస్తున్నాను. మిడ్ పాయింట్ని కూడా, ఫెదర్ని ఇంక్రీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ దీంట్లో ఇది అయిపోయిన తర్వాత పక్కన డీటెయిల్స్ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి షార్పింగ్ని వదిలేసి నాయిస్ రేడియేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. కాంట్రాస్ట్ అని కూడా అండ్ కలర్ నాయిస్ రేడియేషన్ కూడా ఇంక్రీజ్ చేశాను. సో మా పిక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. బిఫోర్ పిక్, ఆఫ్టర్ పిక్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.